करोना महम्मारी నుండి రక్షణ పొందేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు వైద్యుల సూచనలు తప్పక పాటిస్తున్నారు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి పెరుగుదలకు పండ్లు డ్రై ఫ్రూట్స్ దోహదపడతాయని చెప్పడంతో అందరూ అటువైపు పరుగులు తీస్తున్నారు దీంతో ఒక్కసారిగా వ్యాపారానికి గిరాకీ పెరిగిపోయింది ఇదే అదునుగా భావించిన వ్యాపారులు వీటి ధరలు అమాంతం పెంచేశారు సామాన్యుడికి అందనంత సామాన్యుడు కొనలేనంత దారుణంగా కొన్ని పండ్లు ధరలు ఎగబాకాయి గత 2 ఏళ్ల క్రితం ధరలకు ప్రస్తుత ధరలకు పోలిక లేనంతగా పెరిగిపోయాయి రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలో కర్నూలు జిల్లా కూడా ఉంది జిల్లాలో రెండో దశలో కేసులు అన్ని వర్గాల ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి మరణాల తీరును చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు కరోనా సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి బాధితులు ఏ విధంగా కోలుకోవాలో వైద్యులు నిపుణులు ఇస్తున్న సూచనలు పాటిస్తున్నారు రోగనిరోధక శక్తి పెంచేందుకు పండ్లు డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా మహమ్మారిపై పోరాటంలో బాధితులకు సి విటమిన్ మేలు చేస్తుందని చెప్తున్నారు దీంతో ప్రజలు పండ్లు ఎండు ఫలాలను ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు అధిక శాతం కుటుంబాలు నెలకు 3000 వరకు వీటికి వెచ్చిస్తున్నారు కొనుగోలు పెరగడంతో హోల్సేల్ వ్యాపారులు వీటి ధరలు అమాంతంగా పెంచేశారు దిగుమతులు ఆశాజనకంగా లేవని రవాణా ఖర్చులు పెరిగిపోయాయని చెబుతున్నారు దీనికి తోడు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు వీరి దగ్గర నుంచి కొన్న తర్వాత వీధి వ్యాపారులు మరికొంత లాభం వేసుకొని విక్రయాలు సాగిస్తున్నారు కిలో కొందామని వెళ్తున్న వారు అర కిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వీటి ధరలపై నియంత్రణ లేకపోవడంతో వ్యాపారాలు ఇష్టరాజ్యంగా మారిపోయింది వ్యాపారం చేస్తున్నారు అసలు 35 ఏళ్ళే సార్ వ్యాపారం చేస్తున్నారు ఏ పండ్ల వ్యాపారం చేస్తున్నారు మీరు పండ్ల చేస్తున్నారు యాపిల్ పండ్లు ద్రాక్ష దానిమ్మ లావు ద్రాక్ష నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష ఎందుకు రేట్లు అధికంగా పెరుగుతున్నాయి రేట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ కాయడం లేదని మార్కెట్లో చెప్తున్నా మార్కెట్ల వల్ల మాట తిని తెచ్చుకుంటున్నాం సార్ असल के ये पंडल के रेट కమల పండ్లు వచ్చేసి 1600 ఉంది 80 కేజీలు 80 కాయలే ఉంటాయి 60 80 అన్ని రేట్లు ఎక్కువై సంవత్సరం రేట్ ఏదో గతం కంటే ఈసారి ఎక్కువ అంటారా గతంలో ఏ విధంగా ఉండే రేట్లు నిరుడు తక్కువ ఉన్నాయి రేట్లు అన్ని దాంట్లో యాపిల్ పండ్లు ద్రాక్ష అన్ని తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం అన్ని ఎక్కువనే ఉండేది సంవత్సరం రేట్లు ఎక్కువనే ఉన్నాయి సరే ఈ సంవత్సరం పండ్లపైన అధిక రేట్లు ఉన్నాయి కదా కొనే వాళ్ళు ఏ విధంగా కొంటున్నారు అసలు కొంటున్నారా వెని రేట్లను చూసేసి వెనికిలకి వెళ్ళిపోతున్నారా కొనుకుంటున్నారు కొందరు కొందరు ఎందుకు పోతున్నారు కొనలేక అతిగా ఉన్నాయని కొందరు కొనుకుంటే ఎడైనా ఒకటే రేట్లు అని చెప్పి వ్యాపారం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉందమ్మ అసలుకి పెరిగిందంటారా వ్యాపారం ఏమన్నా తగ్గిందంటారా ఈసారి ఏమన్నా గతం కంటే ఇంకా ఈసారి ఎక్కువ పెరిగిందంటారా తగ్గలే తగ్గలే వ్యాపారం అయితే బాగానే ఉంది కానీ రేట్లు ఎక్కువ అని మమ్మల్ని ఉదా చేసుకుంటూ వస్తున్నాయి జనాలు మీ పేరమ్మా మీ పేరు ముఖ్యంగా జిల్లాలో విరివిగా లభ్యమయ్యే జామ మామిడి బొప్పాయి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి ఒక మామిడి పండు ధరలు తప్ప గతంలో కిలో 50 కి లభించే జామకాయలు 80 రూపాయల నుండి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు అలాగే బొప్పాయి కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు అంతేకాక ఆపిల్ నారింజ కమల దానిమ్మ పండ్లు కిలో 200లకు పైగా విక్రయిస్తున్నారు ముఖ్యంగా సి విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మ దానిమ్మ చీనీ కమల పండ్లను విరివిగా కొనుగోలు చేస్తుండడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది ప్రతినిత్యం ఆహారంలో నిమ్మ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచించడంతో గతంలో 20 నుండి 30 రూపాయలకు డజన్ దొరికే నిమ్మకాయల ధర ప్రస్తుతం 100 రూపాయలు పలుకుతోంది అలాగే జీడిపప్పు బాదం పప్పుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి దీంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లాక్డౌన్ పాక్షిక
ఆంక్షలు క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు పండ్ల దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయని దీంతో రవాణా భారం పెరిగిపోతుందని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటున్నాయి. ఆ తర్వాత మందుల దుకాణాలు తప్ప మిగిలిన వాటిని అన్నింటిని మూసివేసి వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ 6 గంటల్లో వ్యాపారం జరిగేది కేవలం 4 గంటలు మాత్రమే. రోజంతా వ్యాపారం చేస్తే వచ్చే ఆదాయం 4 గంటల్లో వచ్చేలా చూసుకోవడానికి చిరు వ్యాపారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉండడం వల్ల ఫలాలు 2 ఫలాల దిగుమతి సరిగా కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. బైట్ వ్యాపారులు పండ్ల ధరలు బాగా పెరిగిపోయాయని దిగుమతులు సరిగా లేక సరుకు లేక హోల్సేల్ వ్యాపారులు ధరలు పెంచారని వినియోగదారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఆరోగ్య రక్షణకు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అధిక శాతం పండ్లు కొనేందుకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పండ్ల ధరలపై నియంత్రణ అవసరమని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. రేట్లు బాగా పెరిగినాయి సార్. ఈ మధ్యలో ఒక 15 రోజుల నుంచి కివీ పండు కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఒక యాపిల్ పండు కానీ దానిమ్మ పండు కానీ సగం సగం రేట్లు పెరిగినాయి సార్. ఎందుకు పెరిగినాయి అంటారు? అదే ఇప్పుడు ఇది కరోనా ఉంది కదా సార్, ఇంకా పైన అంతా లాక్డౌన్ ఉంది, సరుకు ఏమి వస్తలేవు. దాని విధంగా అన్ని రేట్లు చాలా పెరిగిపోతున్నాయి సార్. మాకు కూడా అమ్మానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి కొంచెం చెప్పాలి. ఇంకోటి ఇది మన ఏ విధంగా ఉంది అసలుకి వ్యాపారం గతం కంటే ఈసారి ఏ విధంగా ఉంది అసలు? ఈ 15 డేస్ బిజినెస్ అయితే బాగానే ఉంది సార్. కొంచెం గిరా రేట్లు పెరిగేపటికి కస్టమర్స్ రిటర్న్ పోతున్నారు సార్. పెరగడానికి కారణం ఏమంటారు అసలు? అదే ఇప్పుడు సెకండ్ వేవ్ ఉంది కదా సార్, ఆ ఫ్రూట్స్ ఏం వస్తలేవు సార్. ఇంకా అక్కడంతా లాక్డౌన్ ఉంది. బాంబే, హైదరాబాదు, ఢిల్లీ అక్కడ నుంచి ఎగుమతులు కూడా మాకు రావడం లేదు సార్. మీ దగ్గర ఎటువంటి ఎన్ని రకాల పండ్లు ఉంటాయి? మీ దగ్గర మా దగ్గర ఒక 15 రకాలు 20 రకాలు ఉంటాయి. ఏ ఫ్రూట్స్? యాపిల్, పొమోగ్రనేట్, కివీ ఫ్రూట్, డ్రాగన్, తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష, అంజూర పండు, గ్రీన్ యాపిల్, పియర్స్ అన్ని రకాలుగా దొరుకుతాయి సార్. వినియోగదారులు ఎక్కువ ఏ పనులపైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు? ఎక్కువ అంటే ఇప్పుడు ఉండే పరిస్థితి కరోనా ఉధృతిలో కివీ పండు కానీ, దానిమ్మ కానీ, యాపిల్ కానీ, కమల పండు కానీ, బత్తాయి కానీ బాగా ఆకర్షిస్తున్నారు, బాగా తింటున్నారు. ఏ విధంగా ఉన్నాయి రేట్లు? రేట్లు అయితే బత్తాయి వచ్చేసి 120 నుంచి 150 రూపాయలు కేజీ, కివీ పండు నుంచి 60 రూపాయలు, 1 నుంచి 70 పలుకుతుంది, డ్రాగన్ ఫ్రూట్ అయితే 100 రూపాయలు పడుతుంది సార్. ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మాది మా అమ్మ వాళ్ళు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్.